తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం ఈ ముఖ్యాంశాలు ముఖ్య అంశాలు ఇండియాలో క్రిప్టోని బ్యాన్ చేసే బదులు రెగ్యులేట్ చేస్తామని ఒక వార్త వచ్చింది ఈ బిల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు యుఎస్ లో బ్యాంక్ రెగ్యులేటర్స్ అన్ని బ్యాంక్స్ లలో క్రిప్టో కరెన్సీ సేవల్ని ఎలా తీసుకురావాలి అనే ఒక ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త వచ్చింది ఇండోనేషియాలో క్రిప్టోని హరామ్ గా డిక్లేర్ చేశారు ఆగస్ట్ ఇరవై ఆగస్ట్ ఎనిమిది వేల షీబాయిట్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ చేసిన ఒక ఉదాంతం బిట్కాయిన్ హౌసింగ్ మార్కెట్ ఇంకా మార్కెట్ లో స్టాక్స్ ఇవన్నీ కూడా బబుల్లో ఉన్నట్టుగా ఒక వార్త ఇంకా డాలస్ మ్యాబ్రిక్స్ వంద డాలర్ల బిట్కాయిన్ ని తమ ఫ్యాన్స్ ఫ్రీ గా ఇస్తున్న ఒక వార్త ఈ వార్తల వివరాలు వెళ్లే ముందు ఒకసారి మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇంకా ఈ రోజు మార్కెట్ లో చూసినట్టు అయితే బిట్కాయిన్ అరవై వేలు దాటింది మనం చూసాం నిన్న బిట్కాయిన్ కొంచెం పడిపోయి యాభై ఎనిమిది వేల దాకా కూడా వచ్చింది కానీ మళ్ళీ అరవై ఐదు వేలు పైకి వచ్చేసింది ఈ రోజు ఇది మంచి విషయమే అని చాలా మంది మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే ఇది అరవై వేల పైన ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత మంచిది ఎందుకంటే దాంతో మనం బిట్కాయిన్ బుల్ మరియు క్రిప్టో మార్కెట్ బుల్ రన్ కి వెళ్తామని చెప్తున్నారు ఇంకా మొత్తం మార్కెట్ లో టాప్ హండ్రెడ్ లో సేఫ్ మూన్ నలభై ఒక శాతం పెరిగి అన్నిటికన్నా ఎక్కువ పుంజుకున్న టోకెన్ జాబితాలోకి వచ్చింది అలాగే షీబాయిను పదిహేను శాతం పడిపోయి అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయిన టోకెన్ జాబితాలోకి వచ్చింది అయితే మీకు తెలుసు షీబాయిను గత నెల రోజులుగా ఏక దాటిగా పెరుగుతూనే ఉంది కాబట్టి పదిహేను శాతం అనేది అంత పెద్ద విషయం కాదని చెప్పుకోవచ్చు ఇంకా మనం మొత్తం మార్కెట్ లో చూసినట్ైతే స్క్విడ్ గేమ్ ఇది నెట్ఫ్లిక్స్ లో చాలా పాపులర్ షో దాని పేరు మీద వచ్చిన ఒక టోకెన్ స్క్విడ్ గేమ్ పదిహేను వందల అరవై మూడు శాతం పెరిగి మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ పుంజుకున్న టోకెన్ గా వచ్చింది ఇంకా హండ్రెడ్ ఎక్స్ అనే ఒక టోకెన్ ఎనభై తొమ్మిది శాతం పడిపోయి మార్కెట్ లో ఎక్కువ నష్టపోయిన టోకెన్ జాబితాలోకి వచ్చింది ఇంకా మనం ఇండియాలో ట్రెండ్ అవుతున్న టోకెన్స్ విషయానికి వస్తే షీబాయ్ మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి షీబాయి ఇండియాలో టాప్ ఫైవ్ టాప్ త్రీ లో ఉంది ఇంకా టాప్ వన్ లో లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఈ స్థానం సంపాదించుకుంది ఇంకా అలాగే కిషుయీను సేఫ్ మూన్ ఫ్లోకిను డోజికాయిన్ కుమాయిను ఈ టోకెన్స్ అన్ని కూడా టాప్ ఫైవ్ జాబితాలోకి వచ్చాయి ఇండియాలో అంటే ఇండియాలో క్రిప్టో మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఈ టోకెన్స్ పైన ఎక్కువ సర్చ్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు అది మనం మార్కెట్ పరిస్థితి ఇంకా మనం వార్తలోకి వెళ్తాం ఇంకా భారతదేశం నుంచి ఒక మంచి వార్త అని చెప్పొచ్చు ఇది ఇంకా ధృవీకరించబడలేదు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కాయిన్ డెస్క్ లో ఒక వార్త వచ్చింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ అధికారులు భారతదేశంలో క్రిప్టోని మొత్తంగా రద్దు చేయడం అంటే బ్యాన్ చేయడానికి బదులు ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ మెల్లిగా దీన్ని ఒక ఆస్తి రూపంలో ట్యాక్స్ చేసే విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలోకి వచ్చినట్టుగా అలాగే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఫ్రేమ్ వర్క్ ఇదంతా కూడా ఫిబ్రవరిలో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది మనం చూసాం ఇటీవల ఇండియాలో క్రిప్టో మార్కెట్ లో చాలా మంది యువత క్రిప్టో మార్కెట్ వైపు తమ దృష్టిని సారించారు చిన్న చిన్న పట్టణాల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా క్రిప్టోని చాలా మంది ట్రేడ్ చేస్తున్నారు మన భారతదేశంలో ఈ క్రిప్టోలో ఉన్న వాళ్ళ ఏజ్ నలభై ఏళ్ళ కన్నా తక్కువ వాళ్ళు ఎక్కువ ఈ క్రిప్టో రంగంలో ఉన్నట్టుగా మనకు తెలుసు అంటే రేపు పొద్దున యాక్సిస్ కట్టే యువత ఏదైతే ఉందో అది క్రిప్టోలో మేము చేస్తామని ఒక విధంగా చెప్పినట్టే కదా దాన్ని ప్రభుత్వం విన్నదా క్రిప్టో మొత్తంగా బ్యాన్ చేసినా కూడా వాళ్ళు ఏం ఆపలేరు కదా ఎందుకంటే క్రిప్టోని ఎవరు ఆపలేరు అలాంటప్పుడు ఆపే బదులు మనం దీన్ని ట్యాక్స్ చేయడానికి ప్రతిపాదనలు తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం వెళ్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది ఇది మాత్రం ఒక విధంగా చెప్తే చాలా మంచి న్యూస్ ఈ న్యూస్ మన రానున్న బుల్ రన్ కి ఒక మంచి తోడ్పాటుని ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది ఇంకా మంచి వార్త గురించి చర్చిస్తున్నప్పుడు అమెరికా నుంచి కూడా ఒక మంచి వార్త వచ్చింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడి బ్యాంక్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్క బ్యాంక్ క్రిప్టో సేవలను అందించడానికి వీల్ని ఎలాంటి కల్పించాలి దానికి మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి ప్రతిపాదనలు ఎలాంటి చట్టాలు తీసుకురావాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఇక్కడ వార్త వచ్చింది రాయటర్స్ నుంచి ఈ స్పేస్ అనేది చాలా పెద్దగా పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ వస్తుంది ఈ స్పేస్ అలాంటి స్పేస్ నుంచి బ్యాంక్స్ బయట ఉంచడం మంచిది కాదు బ్యాంక్స్ కూడా ఇందులో ఒక అవకాశం ఇవ్వాలి అని ఈ ఫెడరల్ రెగ్యులేటర్స్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది గుర్తు పెట్టుకోండి వీళ్ళు క్రిప్టో మీద మోజుతోనో లేదంటే బ్లాక్ చే నమ్మకంతోనో ఈ విషయాన్ని తీసుకురావట్లేదు ఈ మార్కెట్ ఎంత పెద్దగా ఉందంటే ఇందులో లక్షల కోట్ల లాభాలు ఈ బ్యాంక్స్ మిస్ అవుతున్నాయి ఇందులో ఉండకపోవడం వల్ల దాని కోసం ఫెడరల్ రెగ్యులేటర్స్ ఈ బ్యాంక్స్ కి లాభాలు తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు తప్ప అరే దీని వల్ల మనం సగటు పెట్టుబడిదారిని రక్షిద్దాం అలాంటి ఉద్దేశం కాదు ఎలా అయితే ఏముంది క్రిప్టోకి మంచి గుర్తింపు వస్తున్నది మన స్వార్థం వాళ్ళ స్వార్థం ఏంటి క్రిప్టోలో లాభాలన్నీ మేము పొందలేకపోతున్నామే క్రిప్టోలో కోట్ల కోట్ల లాభాలు సామాన్యుడు గడిస్తున్నాడు సామాన్యుడు అలాంటి లాభం గడించడం మనం చూడలేం అని ఒక దృక్పథంతో వీళ్ళు చేస్తున్నట్టుగా కూడా అనుకోవచ్చు ఏదైతే ఏముంది ఇప్పుడు భారతదేశంలో కూడా క్రిప్టోని యాన్సెట్ గా గుర్తించి అమెరికాలో కూడా ప్రతి ఒక్క బ్యాంక్ లో క్రిప్టోని కొనడం అమ్మడం హోల్డ్ చేసే సైవల్ కానీ పొందుపరిస్తే ఎంతో మంది కొత్త వాళ్ళు క్రిప్టో రంగానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీకు తెలుసు మొత్తం ప్రపంచంలో మహా అంటే రెండు మూడు శాతం మట్టుకే క్రిప్టోలో ఉన్నారు అర్థం చేసుకుని యాభై శాతం మంది క్రిప్టోలోకి వస్తే ఈ పరిస్థితి ఏముంటుంది త్రీ ట్రిలియన్ నుంచి అది ఈజీగా హండ్రెడ్ ట్రిలియన్ వెళ్ళిపోతుంది మనం మైకల్ సేలర్ గారు ఇది హండ్రెడ్ ట్రిలియన్ మార్కెట్ రాహుల్ పాల్ గారు ఇది హండ్రెడ్ ట్రిలియన్ మార్కెట్ అని చెప్పినప్పుడు నౌకున్నాం ఏంటంటే అప్పుడు వన్ ట్రిలియన్ కూడా లేదు ఇది హండ్రెడ్ ట్రిలియన్ అంటే ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది అనుకుంటున్నాం కానీ బ్యాంక్స్ అలాగే పెద్ద పెద్ద దేశాలు బ్రెజిల్ ఇండియా ఇలాంటి దేశాలు క్రిప్టో మేము అనుమతిస్తాం ఇది ఒక అసెట్ మీరు దీన్ని స్టాక్ రూపంలో ఎలా అయితే ట్రేడ్ చేస్తారో అలా ట్రేడ్ చేసుకోండి అని చిన్న చిన్న రూల్స్ తీసుకొచ్చినా కూడా ఈ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది దీనికి తగ్గట్టుగానే మార్కెట్ లో చాలా మంచి మంచి యాప్స్ మంచి మంచి సొల్యూషన్స్ వస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు వార్తలు ఈ రోజు మనం తీసుకొస్తున్న రెండు వార్తలు కూడా చాలా మంచి వార్తలు ఒకటి అమెరికా నుంచి ఒకటి ఇండియా నుంచి మంచి వార్తలు అని చెప్పొచ్చు ఇక్కడ మీకు తెలుసు మొత్తం మంచి ఉంటే మనకి తినది అరగదు కదా అందుకోసమే ఇండోనేషియా నుంచి ఒక వార్త వచ్చింది అక్కడ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒకటి క్రిప్టోని హరామ్ అంటే హరామ్ అంటే వాళ్ళు నమ్మే దానికి విరుద్ధంగా ఉండే ఒక వస్తువు అన్నట్టుగా అనమాట అంటే అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్ క్రిప్టో అంటే హరామ్ అని డిక్లేర్ చేసినట్టుగా ఇక్కడ వార్త వచ్చింది మీకు తెలుసు యూఏఈ లో కొన్ని దేశాలు క్రిప్టోని హలాల్ గా అంటే చట్టబద్ధంగా డిక్లేర్ చేశారు ఇప్పుడు ఇండోనేషియాలో ఈ ఆర్గనైజేషన్ ఇది మొత్తం ప్రభుత్వం కాదు ఈ ఆర్గనైజేషన్ మాత్రం దీన్ని హరామ్ గా డిక్లేర్ చేసింది దీని వల్ల దీని వల్ల మన ప్రభావం ఉంటుందా ఇండోనేషియాలో అనేది మనం చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఇది వార్త ఇంకా క్రిప్టోలో ముఖ్యంగా మన భారతదేశంలో షీబాయి కుమాయిను ఇలాంటి టోకెన్స్ లలో డబ్బులు పెడుతున్న వాళ్ళు ఏ మెరుపు కళలు అయితే కంటారో ఆ కళలకు ఒక సాకారమైన ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఎవరో ఆగస్ట్ ట్వంటీ ట్వంటీలో ఎనిమిది వేల డాలర్ పెట్టి షీబాయి కొన్నారు ఈ రోజు వాళ్ళ వాలెట్ ఉన్న టోన్ టోకెన్స్ విలువ ఏదైతుందో అది ఎయిట్ పాయింట్ సెవెన్ బిలియన్ బిలియన్ కొన్ని దేశాల దగ్గర కూడా అంత డబ్బు ఉండదు అలాంటి డబ్బు ఈ వాలెట్ లో ఉంది ఇప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ బిలియన్ డబ్బు ఈ వాలెట్ లో ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అంటే డెబ్బై లక్షల శాతం ఈ వాలెట్ లో ఉన్న డబ్బులు అనమాట అసలు ఇది ఊహ కూడా అందదు అందులో ఎన్ని ఉంటే కూడా తెలియదు ఆ సున్నాల్ని మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే అది ఎంత పెద్ద నంబర్ అవుతుందో కూడా తెలియదు మీరు ఆ ఓ సీన్ చూసారా వాడు ఇన్ని లక్షల కోట్లు అని చూపిస్తాడు చూడండి దానికన్నా కూడా ఇది ఇంకా పెద్ద నంబర్ అసలు ఇది మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటారు కదా అలాంటి ఒక న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ వాలెట్ ఎవరితో గానీ చాలా 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 అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఎవరో తెలీదు కానీ ఇది మాత్రం అసలు దిమ్మదిరిపోయే వార్తే అని చెప్పుకోవచ్చు అందుకోసమే ఇలాంటి వార్తలు చూసే చాలా మంది షీబాయిను కుమాయును ఇలాంటి ప్రాజెక్ట్స్ లో డబ్బులు ఇంకా పెడుతూనే ఉన్నారు ఇది నిజంగానే వాల్యూ ఉందా ప్రాజెక్ట్ లో లేదా అనేది మనకి ఇప్పట్లో తెలియదు ఎందుకంటే మనం వాల్యూ లేదు లేదు అని బయట నిలబడ్డ మన లాంటి వాళ్ళు చాలా మంది డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం కోల్పోయారు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో అనేది మనం వేచి చూడాలి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అయిన రిచ్ బర్న్ స్టైన్ ఏం చెప్పారంటే మార్కెట్ లో ఎన్నో బబుల్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి అది హౌసింగ్ మార్కెట్ అనుకోండి యుఎస్ లో క్రిప్టో మార్కెట్ అనుకోండి లేదంటే స్టాక్ మార్కెట్ ఇవన్నీ బబుల్స్ నడుస్తున్నాయి ఈ బబుల్స్ లలో ఏ ఒక్కటి బ్రేక్ అయినా కూడా మిగతా మార్కెట్స్ పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా క్రిప్టో అనేది చాలా పెద్ద బబుల్ గా ఉంది అంటే బబుల్ అంటే దానికి ఉన్న వాల్యూ కనే మార్కెట్ లో ఎక్కువ డబ్బులు ఫ్లో అవుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు మనకి ఇట్లాంటి వార్తలు ఇష్టం ఉండకపోయినా కూడా ఇలాంటి వార్తలు చూడాలి చూసి అసలు ఏం రాబోతుంది ఏం crypto space that you've got your eye on is that right well sima i think there's a whole series of bubbles going on right now some in stocks you know tech innovation disruption some in, in long-term bonds some in housing but certainly in cryptos the general theme there is there's a bubble in long duration assets that's a common theme that people are looking for growth అని ఏమంటున్నారు రేపు పొద్దున ఎప్పుడు అంటే ఐదేళ్లకో మూడేళ్ళకో ఎప్పుడో వాల్యూ పెరుగుతుంది అని చెప్పి ఈ రోజే ఆ వాల్యూని ధరగట్టి మార్కెట్ లో పెడుతున్నారు ఇందులో వాల్యూ లేదా ఆయన చెప్పట్లేదు కానీ ఇది ఫ్యూచర్ వాల్యూని మనం ఇప్పుడే కట్టేస్తున్నాం దానివల్ల ఇది బబుల్ ఫామ్ అవుతుందని అని అంటున్నారు అయితే ఈ బబుల్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఎప్పుడు ఇది బర్స్ట్ అవుతుంది ఎంతమందిని ఇది ముంచబోతుంది అనేది తెలీదు చూడాలి అని ఆయన వ్యాఖ్యానించారు ఇంకా మనం డాలస్ మ్యావరిక్స్ ఇది మాక్యూబన్ ఓన్ చేసే టీమ్ అమెరికాలో వీళ్ళు వాయిజర్ డిజిటల్ యాప్ తో ఒక పార్ట్నర్షిప్ ఏర్పరిచి రానున్న నలభై ఎనిమిది గంటల ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అమెరికాలో వంద డాలర్లు అంటే ఆ వాయజర్ యాప్లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి వంద డాలర్లు బిట్కాయిన్ ఇస్తున్నట్టుగా ఇక్కడ వార్త తీసుకొచ్చారు యాహూ న్యూస్ లో నాకు తెలిసి ఇలాంటి వార్తలు మంచివి ఎందుకంటే డాలస్ మ్యాబ్రిక్స్ కి చాలా మంచి పేరుంది యుఎస్లో లో అలాంటి వాళ్ళు మేము దీనికి ఆమోదముద్ర వేస్తున్నాం క్రిప్టోకి బిట్కాయిన్ కి వాయోజర్ అనే ఒక యాప్ కి మీరు కూడా కొనండి కొంటే మీకు వంద డాలర్లు బిట్కాయిన్ ఇస్తాం అని చెప్పడం అనేది చాలా మంచి విషయం ఇలానే కొత్త వాళ్ళు ఈ మార్కెట్ లోకి వస్తారనమాట సో ఆ విధంగా చూసుకుంటే మంచి వార్త ఇది మీకు తెలుసు మేము తీసుకొచ్చిన ఈ వార్తలు అన్నిటికి కూడా లింక్స్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాం మీరు కూడా వెళ్ళి చదవండి మేమేమైనా అన్ని పాయింట్స్ కవర్ చేయం కాబట్టి మీరు వెళ్లి చదివితే ఆ వార్తలు ఇంకా వేరే పాయింట్స్ కూడా మీకు కనబడవచ్చు కాబట్టి చదవడానికి ప్రయత్నించండి అవండి ఈ రోజు వార్తలు మళ్ళీ ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ టాప్ టోకెన్ లెస్ హిడెన్ జెమ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వార్తలు విశ్లేషణలు విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక గుర్తుపెట్టుకోండి క్రిప్టో ప్రాణంలో మీ నేస్తం మీ తెలుగు క్రిప్టో డైలీ